ఈడి నోటీసులు ఇచ్చినట్టుగా తనకి ఎలాంటి సమాచారం లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈడి నోటీసులు ఇస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. శ్వేతా గ్రానైట్స్ కు ఈడి నోటీసులు ఇస్తే కావాల్సిన వివరాలు ఆ సంస్థ అందజేస్తుందని చెప్పారు. ఈడికి అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. శ్వేతా గ్రానైట్స్ లో ఎలాంటి తప్పులు జరగలేదన్నారు. శ్వేతా గ్రానైట్స్ గాని శ్వేతా ఏజెన్సీ గాని ఎవరైనా గాని గత 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలేదు, చేయరు కూడా. వారు ఏ డాక్యుమెంట్ అన్నా ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏ నోటీస్ ఇచ్చినా చేస్తే దాన్ని కూడా సబ్మిట్ చేస్తారు. ఇబ్బంది లేదు, వాట్ ఎవర్ ఇట్ మే బై, ఏమన్నా కానివ్వండి, అది ఎక్కడ నుంచి కానీ ఏం ట్రాన్సాక్షన్ చిన్న తప్పు కూడా జరగదు. ఈ వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ ఉన్నా వీఆర్ రెడీ టు గివ్ ద క్లారిఫికేషన్. తెలియదు, మీరు మీడియాలో చూస్తున్నారు, పంపితే డెఫినెట్గా రొటీన్గా వస్తేనే ఉంటాయి నోటీసులు. మా వారికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా ఆ డాక్యుమెంట్ కోసం నోటీస్ ఇస్తారు వాళ్ళు, ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తారు. అది ఇది అన్ని గ్రానైట్ ఏజెన్సీకి వస్తాయి. గతంలో నిన్ననే మళ్ళీ మీదంటే నువ్వు చూసినా 4 కోట్లు కట్టాలని, మీరు 750 కోట్లు కట్టమన్నారు ఒకసారి, 4 కోట్లు అన్న 300, అది ఏమైనా కానీ ఏ చిన్న రూపాయి ఫ్రాడ్ ఉన్నా కూడా డెఫినెట్గా దానికి జవాబు చేసే పరిస్థితి. వాళ్ళు రొటీన్గా వాళ్ళు ఈడీ సబ్మిషన్ చేస్తారు, ఈడీ నోటీసులు ఇస్తూ ఉంటారు వాళ్ళు ఐడీకి. దానికి మా ఏజెన్సీ కానీ మా చార్ట్ అకౌంట్ వాళ్ళు అందరూ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా తక్కువ అనిపిస్తున్నా మళ్ళీ నోటీస్ ఇస్తారు, మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు.